విలన్ నటుడు టైగర్ ప్రభాకర్. మన తెలుగువారు పిలుచుకునే పేరైతే కన్నడ ప్రభాకర్. ఈ నటుడు జీవితం చూస్తే మూడు బయోగ్రఫీలు కనిపిస్తాయి, ఎందుకంటే బయట ప్రపంచానికి తెలిసిన పెళ్లిళ్ళు మూడు మాత్రమే, కానీ రియల్ గా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మద్యం మగువ ఆయనకు ఇష్టమైన విషయాలు, అది ఆయన కెరియర్ నే కాదు జీవితాన్నే మార్చింది. 14 ఏళ్లకే నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాకర్ ఆ తరువాత విలన్ గా, హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, ఒకటింటి మల్టీ టాలెంట్ తో కన్నడ సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు ఆయన. ఆయన వచ్చే వరకు యాక్షన్ ఒకటి, కన్నడ ప్రభాకర్ వచ్చాక మరొకటి. అందుకే ఆయన్ను యాక్షన్ కింగ్ అనేవారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన మనం కన్నడ ప్రభాకర్ అని పిలిచేవాళ్ళం. కానీ కన్నడలో టైగర్ సినిమాతో టైగర్ ప్రభాకర్ గా మారిన ఆయన లైఫ్ స్టోరీని చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. 1950 మార్చి 30 బెంగళూరులోని పులకేశి నగర్ లో పుట్టారు ప్రభాకర్. అయితే అనుకోకుండా తెలిసిన వారి ద్వారా 14 ఏళ్ల వయసులోనే కాదిన రహస్య అనే మూవీలో నటించారు ప్రభాకర్. ఆ తర్వాత మంచి హైట్ ఉండడంతో బాడీ పెంచి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ లో ముందుకు సాగారు. అయితే అతని లుక్ తో పాటు విభిన్నమైన డైలాగ్ డెలివరీతో అందరిని ఆకట్టుకున్నారు. అలా మొదట విలన్ పక్కన నటిస్తూ కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత మెయిన్ విలన్ గా కన్నడ సినిమాలో స్టార్ అయ్యారు. ప్రభాకర్ ఉంటే చాలు, సినిమాకు కొత్త ఊపు వచ్చేది. ఆయన నటనను చూసి ప్రత్యేకంగా తెరపై ఎంజాయ్ చేసేవారు. స్టార్ హీరోలందరికీ విలన్ ప్రభాకరే. అయితే అతడి గ్లామర్ నటనను చూసి కొంతమంది యువ దర్శకులు నాడు హీరోగా అతన్ని పెట్టి ప్రయోగాలు చేశారు. తక్కువ బడ్జెట్ సినిమాల కోసం ఆయన పాపులారిటీని వాడుకోవాలనుకున్నారు. అలా వచ్చిన ఛాన్స్ విఘ్నేశ్వర వాహనం అనే మూవీ. ఈ మూవీతో హీరోగా ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ తర్వాత గ్యాప్ లేకుండా హీరోగా సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగారు. అదే సమయంలో హీరోగా చేస్తూనే నిర్మాతగా, దర్శకుడిగా కూడా మారారు ప్రభాకర్. నిర్మాతగా ఆయన చేసిన మహేంద్ర వర్మ, మిస్టర్ మహేష్ సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. ఆ తర్వాత బాంబే కింగ్, యమకింకర అనే సినిమాలతో దర్శకుడిగా మారాడు. దీంతో కన్నడ సినిమాలు 80లలో ప్రభాకర్ పేరు ఓ సంచలనమైపోయింది. టైగర్ అనే సినిమాలు టైగర్ తో నిజంగా ఫైట్ చేయడం వల్ల ఆయనకు టైగర్ అనే పేరు వచ్చింది. అంతేకాదు పెద్ద హీరోలు అడిగితే విలన్ గా కూడా నటిస్తూనే ఓ పక్క హీరోగా చేశారు. అంతేకాదు నిర్మాతగా, దర్శకుడిగా క్షణం కూడా తీరిక లేకుండా గడిపారు. డబ్బు ఫేమ్ రానప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ అవి వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేస్తేనే జీవితం. అలా పాపులర్ గా ఉన్నప్పుడే 1974లో అల్ఫాన్సా మేరీని పెళ్లి చేసుకున్నారు ఆయన. ఆమెతో 2 కూతుళ్లు, 1 కొడుకు పుట్టారు. కూతుళ్ల పేర్లు భారతి, గీత, కొడుకు పేరు వినోద్. ఇతనంటే ప్రభాకర్ కు చాలా ఇష్టం. ఈ మధ్య హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే సినిమా పరిశ్రమలో స్టార్టప్ వచ్చిందో మొదటి భార్య అల్ఫాన్సాకు విడాకులు ఇచ్చేశాడు. ఆ సమయంలోని ఒక సినిమా సెట్ లో నాటి నాట్య మయూరి హార్ట్ బీటీ అయిన జయమాల గారిని ఏమాత్రం ఆలోచించకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇది ఆ రోజుల్లో సంచలన వార్త అయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది. ఈమెతో చాలా ఇళ్ళు గడిపారు. ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన రాక్షసులు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రంలో నీ మీ దనాకు ఓయమ్మో అనే పాటతో జయమాల గారు తన డాన్స్ తో ఎంతగానో అదరగొట్టారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఇదే సినిమాలో విలన్ గా కన్నడ ప్రభాకర్ కూడా నటించడం జరిగింది. ఆ తర్వాత జయమాలతో రిలేషన్ లో ఉండగానే ఇతర హీరోయిన్లతో సంబంధం కలిగి ఉన్నాడు అన్న రూమర్స్ కూడా వచ్చాయి. అయితే డబ్బు పాపులారిటీ ప్రతి ఏడాది పెరిగిందే తప్ప ఎక్కడ తగ్గలేదు. భిన్నమైన మేనరిజం తో యాక్షన్ సినిమాలు తీస్తూ కన్నడ ప్రేక్షకులను విపరీతంగా అలరించారు. హీరోలు ఎంతమంది ఉన్నా విలన్ కమ్ హీరోగా మాత్రం ప్రభాకర్ ని ఇష్టపడేవారు. ఎంతలా అంటే ఆయన హీరోగా వచ్చిన సినిమాలకు బీసీ సెంటర్లలో పెద్ద హీరోలు కంటే కూడా భారీ డిమాండ్ ఉండేది. ఎందుకంటే భారీ ఫైట్లు, మసాలా పాటలు, మాస్ డైలాగులతో అలరించేవాడు. అలా ఓ పక్క ఆయన మేనరిజం కూడా పాపులర్ అయింది. ఇక కాస్త ఏజ్ పెరిగిన తర్వాత తెలుగు తమిళ సినిమాల్లో విలన్ గా ఆయనకు ఛాన్సులు వచ్చాయి. కానీ తనకు నచ్చిన పాత్రల్ని ఆయన ఎంచుకునేవారు. ఆ తర్వాత నిప్పురవ నుంచి ముద్దు వరకు ఎన్నో సినిమాలు విలన్ గా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు ప్రభాకర్. ఇక ఇక్కడే మరో విషయం కూడా ఉంది. తాను సంపాదించిన డబ్బును ప్రజాసేవకు కూడా ఉపయోగించారు.
ఉపయోగించారు. ఎన్నో ట్రస్టులకు ఆయన భారీ విరాళాలను ఇచ్చాడు. తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు ప్రభాకర్. తనకంటూ మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్ కోసం వేరే భాషల్లో దర్శకులు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ పిలిపించుకునేవారు. అలా ఆయన ఖ్యాతి పెరుగుతూనే ఉంది. కానీ మరోపక్క ఆయన మధ్యానికి బానిసవుతూ ఉన్నాడు. అంతేకాదు, యంగ్ బ్యూటీస్ తో ఎంజాయ్ చేసేందుకు తహతహలాడిపోయేవాడు. అలా మారిన ప్రభాకర్ పరిస్థితిని చూసి రెండవ భార్య నటి జయమాల విడాకులు ఇచ్చేసింది. తన కూతురుతో దూరంగా బ్రతకడం మొదలు పెట్టింది. కానీ ఇక్కడే ప్రభాకర్ మరో పెళ్లి చేసుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ అంజుపై మనసు పారేసుకున్నాడు ప్రభాకర్. అంజు పెద్ద పెద్ద హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మమ్ముట్టి, మోహన్ లాల్ నుంచి రజనీకాంత్ వరకు ఎంతో మంది సినిమాల్లో నటించింది. తెలుగులో బాలనాగమ్మ వంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమె హీరోయిన్గా పలు సినిమాలు నటించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా కన్నడ ప్రభాకర్ ఆమెకు పరిచయమై ఛాన్స్ ఇచ్చాడు. అయితే అలా ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి పెళ్లి చేసుకుంటానని తన ఇంట్లోనే పెట్టుకుని అంజుతో ఆయన ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అయితే అప్పటికే ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత అంజుకి ప్రభాకర్ గురించి అసలు విషయం తెలిసింది. అంతకు ముందే ఇద్దరుతో పెళ్లయిందని, వారితో 4 పిల్లలు ఉన్నారని తెలుసుకుని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆమె అతన్ని వదిలేయాలనుకున్నా కూడా అప్పటికే గర్భం దాల్చింది. ఓ కొడుకు కూడా పుట్టాడు. దీంతో ప్రభాకర్ మీద కేసు పెట్టలేదు. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిసి కన్నీరు మున్నీరైంది. ఆమెతో రాజీ చేసుకున్నాడు ప్రభాకర్. ఆ తర్వాత తన కొడుకుతో కలిసి అంజు చెన్నై వచ్చేసింది. చిన్న వయసులోనే ప్రభాకర్ మోసం చేసి జీవితాన్ని నాశనం చేశాడని అంజు ఇప్పటికీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంది. కొడుకు కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. కానీ ప్రభాకర్ కు అప్పటి సీఎం రామకృష్ణ హెగ్డేతో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. సంపాదించిన డబ్బులు కొంత ఖర్చు పెట్టి పేదలకు దానం చేశాడు. పలుమార్లు హెగ్డే స్వయంగా ప్రభాకర్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆహ్వానించారు. తాను టికెట్ ఇస్తానని ఆఫర్ చేసినా రాజకీయాల కంటే సేవనే తనకు ఇష్టమని ప్రభాకర్ ప్రకటించారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ పదవి అక్కర్లేదని ప్రకటించారు ప్రభాకర్. ఆయనకున్న పొలిటికల్ రిలేషన్ వల్ల కూడా చిన్నతనంలో ఉన్న అంజు కేసు పెట్టలేదట. అంతేకాదు, ముఖ్యంగా తనను బాగా చూసుకున్నాడు. కానీ 3 పిల్లల గురించి చెప్పలేదు. కానీ అతని మంచితనం చూసి మోసం చేసినా వదిలేసింది. ఇక్కడ నుంచి ఆయన జీవితం మరో మలుపు తీసుకుంది. ఆయన ఒంటరితనానికి కొడుకు వినోద్ సహాయంగా ఉండేవాడు. మద్యం అతిగా తాగడంతో ఆయనకు పాత జబ్బులు తిరగబడ్డాయి. యువకుడుగా ఉన్నప్పుడు ఎన్నో స్టంట్స్ చేశాడు ఆయన. స్టంట్ మాస్టర్ గా కూడా కొన్ని సినిమాలకు పనిచేసి డూప్ లేకుండా యాక్షన్ చేశాడు. అలాంటి సమయంలోనే బైక్ పై నుంచి వేగంగా వెళుతూ జంప్ చేసే సీన్లలో నటిస్తూ ఉండగా ఆయనకు తొడల్లో గాయాలయ్యాయి. అవి 49 తెల్ల వయసులో తిరగబెట్టాయి. మరోవైపు మద్యం, సిగరెట్లతో లంగ్స్ పాడయ్యాయి. లివర్ కూడా దెబ్బతింది. వీటికి చికిత్స తీసుకుని ఆయన కోలుకున్నట్లే కోలుకున్నారు. ఆ సమయంలో మేజర్ అనే సినిమాను కూడా సగం పూర్తి చేశారు. ఆయన 2 కాళ్ళను తీసేయాలని డాక్టర్లు సూచించారు. లేదంటే చనిపోతాడని చెప్పారు. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. కాలు లేని ప్రాణం నాకు అక్కర్లేదనుకున్నారు. 1998 వరకు ఎంతో చురుకుగా సినిమాల్లో నటించిన ఆయన డాక్టర్లు ఎంత చెప్పినా వినలేదు. పైగా మద్యం ఆయన్ను తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టింది. అయితే కిడ్నీలు కూడా ఫెయిల్ కావడంతో మార్చి 25, 2001 ఉగాది రోజున బెంగళూరులోని మాల్యా హాస్పిటల్లో చనిపోయారు కన్నడ ప్రభాకర్. ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఏనాడు పబ్లిసిటీ చేసుకోలేదు. కానీ ప్రభాకర్ చనిపోయాడని తెలియగానే ఆయన సాయం పొందిన అనాథాశ్రయాల నుంచి ట్రస్టులు, వృద్ధాశ్రమాలు అందరూ బయటికి వచ్చి చెప్పుకుంటే అంతా షాక్ అయ్యారు. సమాజం పట్ల ఆయన బాధ్యతగా ఉండేవారు. కానీ నిజ జీవితంలో దారుణంగా ఫీల్ అయ్యారు ఆయన. ఏదేమైనా మెరుపులా వచ్చిన కన్నడ ప్రభాకర్ తన భాష, వేషం, మేనరిజంతో తెలుగు, తమిళ, మలయాళంలో కూడా ఆడియన్స్ ను తన నటనతో మెప్పించారు. ఇక తెలుగులో బిల్లారంగా, చట్టానికి కళ్ళు లేవు, నిప్పురవ్వ, జగదేక వీరుడు, అతులకు సుందరి, కొదమ సింహం, జేబు దొంగ, పసివాడి ప్రాణం, కిరాతకుడు, రోషగాడు, రాక్షసుడు వంటి ఎన్నో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కనిపించి మనల్ని ఎంటర్టైన్ చేశారు. సినిమా జీవితంలో ఆయన సూపర్ హిట్. కానీ వైవాహిక జీవితంలో డిజాస్టర్. అయితే కన్నడ ప్రభాకర్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా నటుడిగా ఆయనకు కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సేవా కార్యక్రమాలు కూడా ప్రభాకర్ ను గుర్తుంచుకునేలా చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి కన్నడ ప్రభాకర్ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్.